ఆషాఢ మాసం వచ్చింది. పట్నంలో బోనాలు జోరుగా నడుస్తూ ఉన్నాయి. బోనాల్లో మట్టి పాత్రలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి, లాల్ దర్వాజా బోనాలకు మట్టికుండల తయారీలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. అయితే ఈ మట్టికుండలు ఎక్కడ దొరుకుతాయి, వాటి గిరాకీ ఎలా ఉంది, ఇప్పుడు చూద్దాం. అమ్మవారికి అందించే బోనం మట్టి కుండల్లోనే తీసుకెళ్తారు. దీంతో సిటీలో బోనం కుండలకు గిరాకీ పెరిగింది. అంబర్పేటలోని కుమ్మరివాడి వీధి మట్టి కుండల తయారీకి ఫేమస్. దాంతో పండగ నెల రోజుల ముందు నుంచే ఈ బస్తీ హడావుడిగా ఉంటుంది. రకరకాల కుండలు చేసి వాటిపై బొమ్మలు పెయింటింగ్ వేసి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు వ్యాపారులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్లోకి ఇప్పటికే చాలా కుండలు వచ్చాయంటున్నారు. ఒక్క కుండ 100 రూపాయలుండగా గురిగి కంచు 50 రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. స్వచ్ఛమైనదంటే బోనాల కుండలల్లో చేయాలి. ఇప్పుడు రేటు 70-80 రూపాయలు ఉన్నది. గురిగి ఒక 15 రూపాయలు, కంచుడు ఒక 20 రూపాయలకు 2 ఉన్నాయి. జనం మాత్రం ఏడాదికోసారి వచ్చే పండక్కి మట్టి కుండలోనే బోనం సమర్పించాలని, ధర ఎక్కువైనా కొంటున్నామంటున్నారు. కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి కొంచెం ధరలు పెరిగాయంటున్నారు. కుండలల్లా ఎందుకు చేయాలంటే కుండలు చేస్తే అమ్మవారికి కూడా నిమ్మలం ఉంటుంది, అందు గురించి కుండలల్లా చేయాలి. సర్వలు వస్తున్నాయి కదా, 100 రూపాయలు పెడితే 80 రూపాయలు పెడితే సర్వలు చేస్తే ఏం లాభం ఉంది? అమ్మవారు కుండలు చేస్తేనే మంచిది ఉంది. అమ్మవారికి శాంతి గురించి కుండల బోనాలు చేస్తాం. అందరు కూడా అట్లనే చేయాలని మా కోరిక. చెయ్యొద్దు, ఇస్టిల్ బిందెలు ఎప్పటికీ వనికొస్తాయని చేస్తారు, కానీ ఇస్టిల్ బిందెలు చేయాలి. తేప తేపకు అమ్మవారికి 3 బోనాలు చెయ్యాలి. కుండలు తీసుకొని చెయ్యాలి అని అనుకుంటలేరు. వర్షాకాలం మట్టి పాత్రలు వాడటంతో సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయంటున్నారు జనం. డిజైన్ బిందెలను వాడే కంటే కొత్త మట్టి కుండ తెచ్చి వాటిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరిస్తే బోనంకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అంటున్నారు మహిళలు. స్టైల్ గురించే గానీ బోనం కుండ ఎందుకు అనేది పబ్లిక్ తెలియదు. తెలిసిన వాళ్ళు మాత్రం కుండ కొనుక్కోవడం అవసరం. కుండని డిజైన్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. డిజైన్ చేసుకోవడం అంటే మనం బొట్లు పెట్టుకొని కుండ తీసుకొని అమ్మవారికి పసుపు బొట్టు రాయడము చాలా మంచిది. కలర్లు వేసుకోవడము, ఈ పెయింటింగ్ వేసుకోవడము అవి అనేది పద్ధతి కాదు. అది 100 రూపాయలు పోయినా సరే తీసుకొని బోనం కుండకు అంత పసుపు రుద్ది కుంకుమ పెట్టి బొట్లు పెట్టి మంచిగా అమ్మవారిని దించుకొని పూలదండ వేసుకొని గుడికి బోనం కుండ ఎత్తుకపోవాలి. కుండనే ఎత్తుకపోవాలి. కుండ ఎత్తుకపోతేనే మంచిది. కుండ ఎత్తుకపోకపోతే ఏం ఫలితం ఉండదు. మట్టి కుండ కొంటే అది మళ్లీ వాడుకునే అవకాశం ఉండదని, స్టీల్ రాగి బిందెలను కూడా కొందరు వాడుతున్నారని అంటున్నారు వ్యాపారులు.